రికార్డుల కోసం కొంతమంది వింత పోకడలకు పోతుంటారు. టెంబూర్ టేనియల్ అనే నైజీరియన్ 100 గంటల ఏడుపు మ్యారథాన్ ప్రారంభించబోతున్నట్లు ముందుగా ప్రకటించి తెగ హడావుడి చేశాడు. తీరా జులై 9న ఆ కార్యక్రమం ప్రారంభించిన 6 గంటల్లోనే ఇక నా వల్ల కాదు అంటూ విరమించుకున్నాడు. ఏడుపు ప్రారంభించిన కొద్ది గంటల్లోనే అతడు విపరీతమైన దుష్ప్రభావాలు ఎదుర్కొన్నాడు. భరించలేని తలనొప్పి, కళ్లవాపు, ముఖం ఉబ్బడం వంటి అనారోగ్య లక్షణాలు కనిపించాయి. దీనికి తోడు 45 నిమిషాల పాటు కంటిచూపు కూడా మసకబారింది. ఈ మ్యారథాన్ కొనసాగిస్తే ప్రమాదమని ముందే గుర్తించి మధ్యలోనే ఆపేశానని డేనియల్ ఓ మీడియా సంస్థకు తెలిపాడు.